మంచి డాక్టర్స్ తోటి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నందుకు మీరు డెఫినెట్గా మెడ్ ప్లస్ వన్ టీవీని ఫాలో చేయండి. పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, అసలు ఆయిల్ స్కిన్ ఉంటే ఏ సబ్బు వాడాలి, ఏ ఫేస్ వాష్ వాడాలి, ఏ ఫేస్ వాష్ అయితే నా స్కిన్కి సూట్ అవుతుంది, నేను అలాంటి స్కిన్ ఫేస్ వాష్ నేను వాడితే, కమర్షియల్గా దొరికేది ఏదో ఫేస్ వాష్ వాడితే నా స్కిన్ చాలా డ్రై అయిపోయింది, మొటిమలు వచ్చేసాయి, ఇలాంటి చాలా కామన్ కండిషన్స్ మేము ఫేస్ చేస్తుంటామండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ముఖ్యమైనది ఏంటంటే, అసలు మీకు ఆయిల్ స్కిన్ అనేది ఉందా లేదా. ఆయిల్ స్కిన్ అనేది ఉంటే కనుక మొత్తం ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుందా, లేకపోతే ఓన్లీ సెంట్రల్ జోన్ మాత్రమే ఆయిలీగా ఉంటుందా. ఒకవేళ సెంట్రల్ జోన్ కానీ ఇలా కానీ ఆయిలీగా ఉందనంటే రోజులో ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకుంటే కానీ మీకు స్కిన్ ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ మనం క్లారిటీ తెచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకేంటంటే జనరలైజ్డ్గా మొత్తం ఫేస్ అంతా ఆయిలీగా ఉండటం అనేది ఉంటుంది, సెంట్రల్ జోన్లో ఆయిలీగా ఉండటం అనేది ఉంటుంది, ఎక్కువగా ఆయిల్ కూడా ఒక్కోసారి ఫోరెడ్లోనే ఉండటం ఉంటుందన్నమాట. సో ఈ ఆయిలీనెస్ అనేది ఎందుకు వస్తుంది? మన దగ్గర ఈ ఆయిల్ ల్యాండ్స్ అనేటివి మనకి స్కిన్లో మాయిశ్చర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో జన్యుపరంగా ఏమవుతుందనంటే, కొంతమందికి ముఖమంతా ఆయిల్ ల్యాండ్స్ ఎక్కువ డెన్సిటీగా ఉండి ఎక్కువ యాక్టివ్గా ఉండటం వల్ల, హైపర్ యాక్టివ్గా అంటే నంబర్ ఆఫ్ ఆయిల్ ల్యాండ్స్ ఎక్కువ ఉండటం, తర్వాతనేమో అవి ఎక్కువగా పనిచేసి ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయటం వల్ల స్కిన్ మీదకి వచ్చేసి ఆయిలీగా ఉంటుందన్నమాట. ఈ టీ జోన్లోనే అంటారు ఒకసారి, ఇక్కడ ఎందుకు ఉంటుందని అంటే ఇక్కడే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆయిల్ ల్యాండ్స్ అంటే ఎక్కువ ఆయిల్ నుంచి అక్కడ జన్యుపరంగా ఉంటుందన్నమాట. సో ఈ ఆయిలీనెస్ ఎక్కువ ఉండటం వల్ల మొటిమలు కూడా ఆ పర్టికులర్ ఏరియాస్లో ఉండే సందర్భాలు ఉంటాయి. ఫేస్ వాష్ ఎలాంటిది చూస్ చేసుకోవాలి అని అంటే, మనము ఫేస్ వాష్ చేసుకోగానే ఇమ్మీడియట్గా షైనీగా ఉండటం, ఒక అరగంటలో ఆ షైన్ తగ్గిపోవటం, డ్రై కావటం, ఇలాంటి సందర్భాలు, ఇలాంటి ఫేస్ వాషెస్ మాత్రం మనం యూజ్ చేయకూడదు. ఇలాంటి ఫేస్ వాషెస్ మనం అవాయిడ్ చేయటమే మేలు, ఎందుకనంటే ఎక్కువగా డ్రై చేయటం వల్ల మొటిమలు అనేటివి బ్రేక్అవుట్ కావచ్చు, తర్వాత స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది అన్నమాట. సో మనకి సల్ఫేట్ ఫ్రీ ఫేస్ వాషెస్ అనేటివి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర మెడికేటెడ్ ఫేస్ వాషెస్లో చాలా మంచి ఫేస్ వాషెస్ ఉంటాయి. ఎలాంటివని అంటే లెమన్ ఫ్లేవర్స్ కానివ్వండి, లేకపోతే గ్లిటర్ ఫేస్ బేస్డ్ కానివ్వండి. ఇలాంటి ఫేస్ వాషెస్ తోటి ఏమవుతుందంటే ఆయిలీనెస్ తీసేస్తుంది. సాలిసిలిక్ యాసిడ్ తోటి కానివ్వండి, గ్లైకోలిక్ యాసిడ్ కానివ్వండి, మాండలిక్ యాసిడ్ కానివ్వండి, ఇలాంటివి ఆయిల్ స్కిన్స్ ఉన్న వాటిని మంచిగా ట్రీట్ చేసి డెఫినెట్గా షైనీ స్కిన్స్ అనేటివి రావటం జరుగుతుంది అన్నమాట. సో మీ పర్టికులర్ ఫేస్ వాష్ అనేదానికి కమర్షియల్ బేస్డ్ ఫేస్ వాషెస్ అనేటివి మీ స్కిన్ టైప్ కోసమని మీరు ప్రిపేర్ చెయ్యరు. అది ఎన్నో లక్షలాది ఫేస్ వాష్లు అనేటివి తయారు చేస్తారు. ఎందుకు ఈ లక్షలాది ఫేస్ వాష్లు అని అంటే, ఎంతోమందికి కామన్గా ఒక 100,000 మందికి, 10 లక్షల మందికి ఈ ఫేస్ వాష్లు అమ్ముడుపోతాయి కాబట్టి అలా చేస్తారని అంటారు. అదే మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే పర్టికులర్గా చూసి ఆ చర్మానికి తగ్గట్టుగా మనం ఒక ఫేస్ వాష్ మేము ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట. అంటే ఇది ఆయిలీగా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. అలాగే ఈ ఆయిలీ స్కిన్ అనేది కూడా ప్రతిరోజు అలానే ఉండదండి. జనవరిలో ఒకలాగా ఉంటుంది, మేలో ఒకలాగా ఉంటుంది, ఏప్రిల్ సెప్టెంబర్లో ఒకలాగా ఉంటుంది, డిసెంబర్లో ఒకలాగా ఉంటుంది, సీజన్లో కూడా మారుతుంది అన్నమాట. అందుకోసమే దానికి తగ్గట్టు అన్నట్టుగా మేము ఫేస్ వాషెస్ కూడా మారుస్తూ ఉంటాం అన్నమాట. మొటిమలు ఉన్నాయనుకోండి, దానికి తగ్గట్టుగా వేరే ఫేస్ వాషెస్ ఇస్తామన్నమాట. సో ఇలాంటివి ఫేస్ వాషెస్ మాయిశ్చరైజర్స్ తోటి మనం యూస్ చేయాలి కాబట్టి ఆ మాయిశ్చరైజర్స్ కూడా మేము ఫేస్ మాయిశ్చరైజర్స్ ఎక్కువ ఆయిలీగా ఉండకుండా సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ తోటి మీ కాంబినేషన్లు ఇస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకు మంచిగా ఉంటుంది.